हाय हेलो नमस्ते एवरीवन वीडियो लो वच्चेसी मनम वरलक्ष्मी व्रतम रोजना पूजकी कावाल्सिन सामग्री एंटो वीडियो लो विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स अंतकंटे मुंदुगा ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी एंड अलागे पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। बेल ऐकान नी क्लिक चेयडम वल्ल नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी। सो नच्चिते चूडोच्चंडी। వరాలు కురిపించే వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజున పూజకి కావాల్సిన సామాగ్రినంతా మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి। అమ్మవారి పూజ జరుగు స్థలంలో అన్నింటిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదండి। సో అందుకని ముందుగానే అన్నింటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। సో అమ్మవారి పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటో చూడండి। ముందుగా మనం అమ్మవారి పటాన్ని ఒకటి సిద్ధంగా ఉంచుకోవాలండి। ఈ పటం వచ్చేసి అమ్మవారు గ్రీన్ కలర్ సారీ తో అటు ఇటు ఏనుగులు ఉన్న పటం అయితే చాలా శుభసూచకమండి। ఒకవేళ మీరు అమ్మవారిని రెడీ చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే ఇలా అమ్మవారిని కూడా రెడీ చేసుకొని పూజ చేసుకోవచ్చుండి। ఒకవేళ ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నా అమ్మవారి పటం కూడా పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా। అండ్ ఇంకో విషయం, అమ్మవారు కూర్చున్న ఫోటోనే పెట్టుకోవాలండి। నెక్స్ట్ వచ్చేసి ఒక పీఠాన్ని తీసుకోవాలి। ఇలా పీఠాన్ని ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగానే। ఒకవేళ పీఠం లేనట్టైతే అరిటాకును కూడా తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఇలా కలశం తీసుకోవాలి। కలశం వచ్చేసి రాగి, ఇత్తడి, వెండి ఏదైనా తీసుకోవచ్చండి, స్టీల్ మాత్రం తీసుకోకూడదు। ఇలా కలశాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి। తర్వాత కొబ్బరికాయల్ని రెండింటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి। ఒకవేళ మీరు ఇంట్లో వారితో కూడా కొట్టించాలి అనుకుంటే మీకు కావాల్సినన్ని తీసుకోవాలి। తర్వాత రెండు జాకెట్ ముక్కల్ని తీసుకోవాలి। ఈ జాకెట్ ముక్కల్లో వచ్చేసి నలుపు కలర్ ఉండకూడదండి, ఇలా మిగతా కలర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పెట్టడానికి ఒక చీరను తీసుకోవాలి, కొత్త చీరని। ఒకవేళ చీరను పెట్టే స్తోమత లేకపోతే జాకెట్ ముక్కను కూడా పెట్టుకోవచ్చండి। చీరనే పెట్టాలని ఏమీ లేదండి, అమ్మవారిని మనస్ఫూర్తిగా నిండుగా పూజించడమే మనకి ముఖ్యం। నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమను తీసుకోవాలి, అమ్మవారికి బొట్టు పెట్టడానికి, పసుపు రాయడానికి, ఎండు కలశానికి, పీటకు, ఇలా అన్నింటికి ఉపయోగపడేలా కాస్త ఎక్కువ పసుపు కుంకుమను తీసుకోవాలి। అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా పెట్టడానికి కుంకుమను కూడా కాస్త ఎక్కువనే తీసుకోవాలండి। నెక్స్ట్ వచ్చేసి గంధం తీసుకోవాలి, ఈ గంధం మనకు చాలా ఉపయోగపడుతుంది అమ్మవారికి పెట్టడానికి అండ్ ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా పెట్టడానికి। గంధాన్ని ముందుగానే కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి। తర్వాత గాజులను తీసుకోవాలండి, ఇక్కడ అమ్మవారికి అయితే నేను డజన్ గాజులను తీసుకున్నాను అండ్ అలాగే ముత్తైదులకు కూడా పెట్టడానికి తీసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సినన్ని గాజులు తీసుకోవాలి। మీరు ఎంతమందికి తాంబూలం ఇవ్వాలనుకుంటే అంత గాజులు తీసుకోవాలి। తర్వాత తమలపాకులను తీసుకోవాలి, అమ్మవారికి పూజలోకి అయితే ఇలా తమలపాకుల్ని కొన్నింటిని తీసుకోవాలి। ఈ తమలపాకుల్ని మచ్చలు, హోల్స్ లేకుండా ఉన్నవి చూసి తీసుకోవాలండి। తర్వాత వక్కలను తీసుకోవాలి, ఇలా వక్కలను తీసుకొని రెడీగా పెట్టుకోవాలి। ఈ వక్కలను కూడా తాంబూలంలో ఇస్తాము అండ్ అమ్మవారి దగ్గర కూడా పెట్టాలి కాబట్టి వక్కలను కూడా కాస్త ఎక్కువగానే తీసుకోండి। తర్వాత అరటిపళ్ళు తీసుకోవాలి, అమ్మవారి దగ్గర పెట్టడానికి ఎర డజన్ అరటిపళ్ళు అయితే సరిపోతాయి। ఒకవేళ తాంబూలం ఇవ్వాలి అనుకుంటే తాంబూలానికి కావాల్సినన్ని అరటిపళ్ళను కూడా తీసుకోవాలి। అరటిపళ్ళు ఎప్పుడైనా సరే తాంబూలంలో రెండు ఇవ్వాలి అండ్ ఐదు రకాల పళ్ళని కూడా తీసుకోవాలి। నేను ఇక్కడ రెండు రకాల పళ్ళని చూపిస్తున్నాను, మీరు ఐదు రకాల పళ్ళని కూడా తీసుకొని పెట్టుకోవాలి అండ్ అలాగే కాయిన్స్ కూడా తీసుకోవాలండి। కొంతమంది ఈ కాయిన్స్తో కాయిన్ మాల కూడా వేస్తారండి। తర్వాత బియ్యాన్ని తీసుకోవాలి, ఈ బియ్యం వచ్చేసి కలశంలో వేసుకోవడానికి కొంతమంది బియ్యం వేస్తారు, కొంతమంది వాటర్ కూడా వేస్తారు, వాటర్ని కూడా ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి। తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ఈ శనగలని మనం ఒక రోజు ముందే నానబెట్టుకోవాలండి, అమ్మవారికి చాలా ప్రీతికరం శనగలు। తర్వాత ఐదు రకాల ప్రసాదాలు కానీ లేదంటే తొమ్మిది రకాలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి, మీ స్తోమతని బట్టి మీరు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు। తర్వాత విడి పూలను సపరేట్గా తీసి పెట్టుకోవాలి, అదేవిధంగా సన్నజాజుల మాలను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, అమ్మవారికి సన్నజాజులు అంటే చాలా ఇష్టం, మల్లెలు సన్నజాజులు ఏవైనా సరే చాలా ఇష్టం। తర్వాత మామిడాకులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి తోరణానికి కట్టడానికి అండ్ అమ్మవారి కలశంలో కూడా కొంతమంది పెడుతూ ఉంటారు, ఇలా పూజా మందిరం డెకరేషన్ చేసుకోవడానికి కూడా మామిడాకుల్ని కడుతూ ఉంటారు। తర్వాత
ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత పసుపు కొమ్ములని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కంకణం కట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి విడి పూలతో మనం తోరం కట్టుకోవడానికి విడి పూలను తెల్ల దారాన్ని కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ దారంతో 9 పోగులను తీసుకొని పసుపు రాసుకొని తోరం కట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యిని తీసుకోవాలండి దీపం వెలిగించుకోవడానికి అండ్ పంచామృతంలోకి కూడా వేసుకోవడానికి. ఇలా ఆవు నెయ్యిని తీసుకుంటే చాలా మంచిది. మనం పూజలో ఎప్పుడైనా ఆవు నెయ్యిని ఉపయోగించాలండి. నెక్స్ట్ వచ్చేసి వత్తులను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అమ్మవారికి తామర వత్తులు అంటే చాలా ఇష్టం. ఒకవేళ వీలైతే తామర వత్తులను కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఊదిబత్తీలు అండి. ఇలా అగరబత్తీలను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత అగ్గిపెట్టెను కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆదికార్పురం కూడా తీసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న పూజ సామాగ్రిని ముందు రోజే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంతమంది అయితే వెండివి పెడుతూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా వాడుకునేటివి కూడా పెట్టవచ్చండి. ఇలా దీపపు కుందులను అదేవిధంగా పంచపాత్రని ఉద్దనిని ఇలాంటివన్నిటినీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే గంటను కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి. వీటన్నింటినీ కొంతమంది అయితే పూజకి వాడినవి మళ్ళీ పూజకి వాడుతుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా వాడేటివి కూడా మళ్ళీ వాడుకోవచ్చండి. ఇలా హారతి పళ్ళెం ఒక ప్లేటు అన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైనది వరలక్ష్మి వ్రత కథ పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అయ్యవారితో పూజ చేయించుకోవాలనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు. తర్వాత అమ్మవారి కాయన్ని ఒకటి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కాయన్ లేకపోయినా పర్వాలేదండి, ఉంది అనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత పసుపు కుంకుమను అండ్ అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇలాంటి మనం వేసుకునే నగల్ని ఒకసారి పాలల్లో కడిగి మనం అమ్మవారికి వేయవచ్చండి. ఇలాంటి నగల్ని కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజుకు కావాల్సిన పూజా సామాగ్రిని అన్నింటినీ వీటన్నింటినీ ముందు రోజే సిద్ధం చేసి ఉంచుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వారు కూడా ముందుగానే సిద్ధం చేసి ఉంచుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పూజా సామాగ్రిలో ఏదైనా మిస్ అయినట్టు అనిపించినట్లయితే క్షమించండి. ప్రతిసారి నేను చేసుకునే విధానాన్ని మీకు షేర్ చేశానండి. నేనైతే ప్రతిసారి ఈ విధంగానే ముందుగా సిద్ధం చేసి ఉంచుకుంటాను. తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.